జీవితంలో మధ్యాహ్నం 50 ఏళ్ళలోపు రామాయణం పూర్తి చేశాడు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడితే కదా. మూడోది ఏమిటి? రాత్రి చోర ప్రసంగం. దొంగల గురించి మాట్లాడుకోవాలి. దారుణం. పెద్ద దొంగ ఎవరు? కృష్ణుడే కదా. కదా, దొంగ గురించి ఏమిటి మాట్లాడుకున్నది అంటే, శాస్త్రం చెబుతుంది చోళాగ్రగణ్యం శిరసానమామి. ఈయన అగ్రగణ్యుడు అంట, పెద్ద దొంగ అంట. ఏమిటి పెద్ద దొంగ? ఆయన దొంగతనాన్ని దొంగతనం చేస్తాడు. మనలో ఉన్న చెడుని కావచ్చు, మన ఆయుర్ధాయాన్ని తీసుకుంటాడు, మన చెడుని తీసుకుంటాడు, మన పాపాన్ని తీసుకుంటాడు. మీకు ఒక సంఘటన చెప్తే బాగా పట్టుకుంటారని చెప్తున్నా. లాంగ్ ఏగో ఒక 15-20 ఏళ్ళు అవ్వచ్చు. బృందావనంలో రాధాకుండ్ దాస్ అని ఒక ఆయన, ఆయన అమెరికన్. మేము గోవర్ధన పరిక్రమ చేసి అలసిపోతాం కదా ఎండలో, 21 కిలోమీటర్స్ తిరిగితే మరి అలసలు వస్తుంది, చెప్పులు కూడా వేసుకుం కదా. ఇంకా ముఖం వాడిపోయింది. ఆయన కనబడ్డారు. తక్కువ మేము సాష్టాంగం చేశాం, ప్రణామం చేశాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన లెక్చర్స్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాడిని తిరుపతిలో, కాబట్టి గుర్తుపడతారు వారు. నన్ను వారు ఇప్పుడు లేరు, నో మోర్. ప్రభుపాద వారి శిష్యులు అమెరికా. నేను గుర్తుపెట్టి ఆ ప్రభుజీ హరికృష్ణ ప్రభు ధన్యవాద ప్రణామ్ అని అన్నాం. అని వెంటనే మేము ఏదో ఒక బ్యాచ్ ఉన్నాము, యు నో వై కృష్ణ ఇస్ బ్లాక్ అన్నారు. మేము అలా స్టేరింగ్ అయిపోయి అలా చూస్తున్నాం. ఆయన ఒక పెద్ద లిస్ట్ చెప్పారు, ఇప్పట్లో సెల్లో అలా ఉంటే రికార్డ్ చేసుకునేవాడు. కానీ మా ఇంట్లోకి 2-3 ఎక్కినాయి, ఆ ఎక్కినాయి చెప్తున్నాను. నాకు చాలా చెప్పేశారు ఆయన, యునో వై కృష్ణ బ్లాక్ బికాస్ ఈ లివ్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ గోపీస్, ఈ టేక్ బ్యాక్ ఇన్ ది యమునా, హీ స్టీల్ యువర్ సిన్. ఇలా బోల్డ్ అని చెప్పేశారు. నాకు ఈ 3 గుర్తున్నాయనుకోండి. అలా యమున నల్లగా ఉంటుంది కదా, ఈరోజు యమునలో స్నానం చేసేవాడు అందుకని నల్లగున్నాడు. ఈయన గోపికల కళ్ళల్లో ఉంటాడు ఇప్పుడు, అందుకని నల్లగున్నాడు. మన పాపాలు దొంగిలిస్తారు, అందుకని నల్లగున్నాడు. ఇలా చాలా చెప్పుకొచ్చారు. అలాగా కృష్ణం అందే జగద్గురు. మన గంగాధర శాస్త్రి గారు మేము కలిసి వరంగల్లో శివరాత్రి కార్యక్రమంలో ఉన్నాం. ఆయన ప్రవచనం ఇస్తూ ఎవరో పిల్లోడితో కృష్ణం అందే జగద్గురు అన్నారట. వాడు పాప ఎక్కువ ఇంగ్లీష్ అయిపోవడం అన్నా ఏదో, మొత్తానికి కృష్ణం వన్ డే జగద్గురు అన్నాడు. ఒరే వన్ డే కాదురా, వందేరా నాయన. కృష్ణం వన్ డే జగద్గురు అన్నాడు. వన్ డే కాదురా, వన్ డే టూ డేస్ కాదు, వందే జగద్గురురా. అంటే అలా ఎందుకు అంటే, మనం చెప్పట్లేదు శంకర్ల వారు కంటే గొప్పడు కాదు, గాను రామానుజుల వారి కంటే గొప్పడు కాదుగా, మధ్వాచార్యులు అన్నమాచార్యులు వారు నారాయణ తీర్థుల కంటే నువ్వు గొప్పడువా? వాళ్ళే కృష్ణుని అంగీకరించారు కదా. శంకరాచార్యులు వారు కాశీలో గంగా తీరం వెంట వెళ్తూ ఉంటే ఒక వృద్ధుడు రుక్కుంకరణే అంటూ వ్యాకరణాన్ని వెళ్ళివేస్తున్నారు. అప్పుడు ఆయన పాడారు, మీ అందరూ తెలుసు ఏం పాడారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రుక్కుంకరణే నహి నహి రక్షతి. ఈ రుక్కుంకరణే రుక్కుంకరణే అది రక్షించదు నాయన, గోవిందుని భజించు అది రక్షిస్తుంది అని ఎంత ఎంత కావాలో స్టఫ్ అంటామే, జిస్ట్ అంటామే, అదంతా ఇచ్చేశారు. అసలు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మనం ఎంత రుణపడి ఉంటామమ్మా, ఘంటసాల గారికి మనం ఎంత రుణపడి ఉంటామమ్మా, మనకి ఎంత ఇచ్చి వెళ్ళారమ్మా. పొన్ను చదవకపోయినా వింటున్నాం కదా కలకాలం ఉండేలా. వాళ్ళు లేరు ఇప్పుడు, అవి ఉండిపోలే. అయితే ప్రభుజీ ఇక్కడే
కృష్ణుడిని యాక్సెప్ట్ చేశారు, కృష్ణుడు ఉన్నారని ఇంత పెద్ద గొప్ప మహానుభావులు గుర్తించారు అనుకున్నప్పుడు, ఇప్పుడు వచ్చినటువంటి ఒక డౌట్, ఆయన ద్వారకాధీశుని దర్శనం చేసుకున్నారు, సముద్ర గర్భంలోకి వెళ్ళారు, ద్వారకాపురం ఆ టైంలో ఎప్పుడు ఎలా ఉందో, ద్వాపర యుగానికి నేను వెళ్ళొచ్చాను అన్నప్పుడు ఆధారాలు ఏమున్నాయి, అసలు కృష్ణుడు అక్కడే ఎందుకుంటేవాడు, అది ఎలా మునిగిపోయింది, మునిగిపోతే నగరం ఇంకా అక్కడ ఉండడం ఏంటి, ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులంతా ఏమైపోయారు, కృష్ణుడు తన వాళ్ళని ఎందుకు రక్షించుకోలేకపోయాడు, అలా మునిగిపోతుంటే అలా చూస్తూ ఉన్నాడు, ఇవన్నీ డౌట్స్ వస్తాయి, బోల్డ్ వస్తాయి కదా. మీరు భాగవతంలో ప్రథమ స్కందంలో, అంటే నేను చదివాను కాబట్టి మళ్ళీ మళ్ళీ విన్నాను కాబట్టి చెప్తున్నా, ప్రథమ స్కందం చాలా బరువు ఎక్కిస్తుంది. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, భాగవతం అంటే అన్ని ఆటలు పాటలే అనుకుంటాం, కానీ ప్రారంభమే చాలా సాడ్గా ఉంటుంది. ఎందుకంటే అర్జునుడు వెళ్తాడు ధర్మరాజుకి, ఒక చెడ్డ శకునాలు కనబడుతూ ఉంటాయి, నాకేదో అనుమానంగా ఉంది, ఒకసారి ద్వారకు వెళ్ళిరా అని అర్జున్ని పంపిస్తాడు. అర్జున్ వెళ్తాడు, వెళ్తే కృష్ణుడు లేడు. కృష్ణుడు భార్యలు ఉంటే వాళ్ళని తీసుకుని వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఎందుకు అలా అయిపోయావు, అంత నిస్తారణంగా ఎందుకు అయిపోయావంటే, అన్నయ్య మన సఖుడు, మన బంధువు, మన మిత్రుడు, మన ప్రాణం ఆయన కృష్ణుడు, ఇంకా లేడన్నయ్య, ఆయన స్వధామానికి వెళ్ళిపోయాడు అని చాలా బరువు ఎక్కించేటువంటి బాధాకరమైనటువంటి ఈ విషయం చెబుతూ, కృష్ణుడు లేడు, వారి భార్యలందరినీ నేను తీసుకుని వస్తున్నాను, దారిలో వేటగాళ్ళు నన్ను అటాక్ చేశారు, నా గాంధీవం, నా విల్లంబులు ఎక్కువ పెట్టాను, మంత్రం గుర్తు రావట్లేదు, తప్పక నేను మామూలు వ్యక్తిలాగా ఆ గాంధీవన్ ఇలా వేయవలసిన బాణాలు దాంతో చేశాను, అయినా వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు. ఇన్ని రోజుల నా విజయం నాది కాదన్నయ్య, ఆయన ఉండబట్టి కదా ఇదన్నీ, ఆయన ఉంటే నేను హీరో, ఆయన లేకపోతే నేను జీరో అని ఇలా చాలా బాధ వ్యక్తం చేస్తాడు ధర్మరాజు. ఓ ఇదంతా మనం బ్యాగ్ సర్దుకోవాలి అని చెప్పడానికి సైన్స్ ఇవన్నీ అని చెప్పి వాళ్ళు అప్పుడు తెలుసు కదా ముగింపు, దాని పేరు మహాప్రస్థానం. అది కూడా నేను చదివా, ఇది భాగవతం తెలుగులో చదివా, అదేమో ఇంగ్లీష్లో మహాభారతం చదివా, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అంటే మనం మాట్లాడితే అలా ఎక్కువైపోతుంది, అయినా షార్ట్గా చెప్తాను. అలా వాళ్ళు ప్రయాణం చేసేస్తారు, ఆ ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్కరు పడిపోతారు, మీరు విని ఉంటారు, బదరీలో అవన్నీ ఉంటాయి, భీమశిల మేము వెళ్ళొచ్చాం, అక్కడే సరస్వతి ఉద్భవం, వ్యాస గుహ, మళ్ళీ గణేష్ గుహ, ఇవన్నీ ఉంటాయి. వాటరు పట్టుకుంటే మనం మీద పడ్డ నీళ్ళు కూడా మంచు గడ్డలైపోతుంటాయి. అలాంటి స్థితిలో ఆక్సిజన్ అందని స్థితి వరకు కొంతమంది మన వాళ్ళు ప్రయత్నం చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ హైదరాబాద్లో ఒక ఆయన నాకు ఉపాధ్యాయుని, ఒక హిందీ ఆయన, నేను వెళ్ళాను స్వామీజీ అని చెప్పారు. అంటే అప్ టు ద మార్క్ ఆల్మోస్ట్, అంటే ఏంటి, భీముడు లాస్ట్, భీముడు వెళ్ళిన అంతవరకు మనిషి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు, ఆ తర్వాత ఇంకా వెళ్ళలేదు. వీళ్ళు మహాప్రస్థానం ప్రారంభించి స్వర్గం వైపు వెళ్తూ ఉంటే ముందు ద్రౌపది పడిపోయింది, తర్వాత సహదేవుడు, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, ఇలా పడిపోయారని ముందు నడుస్తున్న ధర్మరాజుకి తెలియదు. ఎవరు చెప్పారు, భీముడు వెనక చూడడం, అన్నయ్య సహదేవుడు పడిపోయాడు అని మాట్లాడు, ముందుకే పదండి పోదాం ముందుకి పైకి, దీన్ని అందుకే వాడారో ఏంటో, శ్రీశ్రీ గారు మహాప్రస్థానం పేరు పెట్టినాడు ఎల్లరూ, ఆయన ఇంకో దానికి వాడేరులేండి పుణ్యాత్ముడు. అలా మళ్ళీ అన్నయ్య నకులు పడిపోయాడు, అన్నయ్య ద్రౌపది, అన్నయ్య అర్జున్, అన్నయ్య నేను,
వెనక్కి తిరగలేన ఒక్క కుక్క ఇందు పట్టు వచ్చింది. చివరిది వస్తే ఇంద్రుడు మాతలేని వాళ్ళ డ్రైవర్ని పంపించారు, మీరు ఇప్పుడు నాకు పంపించలే ఆ డ్రైవర్ని అలా పంపిస్తే ఆయన వచ్చి సార్ ఎక్కడ సార్ అన్నాడు ధనవాదని. ఇది కూడా ఎక్కువద్దు అన్నాడు, చాలా ఊరుకోండి మీకు ఒక్కరికే వచ్చింది ఇది అవసరం, ఒక్కరు స్వర్గమైన సార్ ఊరుకోండి అన్నాడు. అంటే ధర్మరాజు చెప్పాడు, నా భార్య సోదరులు ఎవరు నాతో రాలే, ఇదొక్కటి నన్ను నమ్మి నాతో పాటు వచ్చింది, సో యూ షుడ్ అలవ్ అన్నాడు. లేదు సార్ నాట్ అలవ్డ్ అన్నాడు. అయితే నేను రాను అన్నాడు. ఏమన్నా బుర్ర ఉందా సార్ మీకు, కుక్క కోసం స్వర్గం వదిలితాడు ఏంటి సార్ ఎవడైనాను అని ఇంద్రుడు వచ్చి చెప్పాడు. ఇంద్రుడు వచ్చి చెప్పాడు, అదంతా నాకు తెలియదు, నా పేరు ధర్మరాజు, ఇంకా ఉపకారం ఏముంది, దీనికోసం ఏదో అనుభవించాలి అని ధర్మాన్ని నేను విడిచిపెట్టినా అంటే స్టబాన్ అని నిలబడ్డాడు ఆయన. అప్పుడు ఈ కుక్క ఎవరు, ధర్మరాజు ఎవడు ఆయన, చాలా సంతోషం ఆయన నువ్వు నా పేరు కలిగి ఉన్నావు, ఆ ధర్మబుద్ధి ఇంకా ఉందా లేదా, ఏమన్నా ఎరవేస్తే వెళ్ళిపోతావా అని అనుకున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, వెళ్ళినాయన అని చెప్పి రాజా ధ్వంతే నరకం అని శాస్త్రం, రాజు ఏ కింగ్ మస్ట్ విజిట్ హెల్ అమ్మ, అది రూల్, ఏ రాజైనా నరకానికి వెళ్ళి రావాల్సిందే, ఎందుకంటే ఏదో విధంగా దోషం జరిగి తీరుతుంది, ఈ మస్ట్ విజిట్. అలా ధర్మరాజు కూడా అలా నరకాన్ని విజిట్ చేసి మళ్ళీ వస్తాడు. సో ఇదంతా ఎందుకంటే ధర్మం పట్టుకోవాలి, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, దేనికోసమైనా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, ధర్మం కోసం దేన్నైనా విడిచిపెట్టు, దేనికోసం ధర్మాన్ని విడిచిపెట్టు.